నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని రాయవరం గ్రామ గ్రామశివారులో సుమారు యాభై గొర్రెలు అగ్నికి ఆహుతయ్య మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది బాధిత రైతు కోడెల బలస్వామి తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామానికి చెందిన వెంకటయ్య అనే రైతు గ్రామ శివారులో తన పొలాన్ని చదును చేసేందుకు పొలం గట్టుపై నిప్పు పెట్టాడు అది అకస్మాత్తుగా పక్క పొలానికి చెందిన కోడెల బలస్వామి పొలం వైపు మంటలు చెలరేగి అక్కడే ఉన్న గొర్రెల మందకు ఆ నిప్పు అంటుకుంది దీంతో సుమారు యాభై గొర్రెలు అక్కడికక్కడే ఆహుతై మృతి చెందగా మూడు గొర్రెలు కొద్దిపాటి గాయాలతో బతికి బయటపడ్డాయని బాధిత రైతు తెలిపారు దీంతో సుమారు మూడు లక్షల వరకు నష్టం జరిగిందని ఆ రైతు చెప్పాడు మృతి చెందిన గొర్రెలను అక్కడే కొద్దిపాటి గుంత తీసి పూడ్చిపెట్టానని తెలిపాడు ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు